This is Kavitha with a difference. పెంపుడు జంతువులకు కూడా కరోనా పాజిటివ్ వస్తుందన్నట్టుగా తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యజమానులకు కనుక కరోనా పాజిటివ్ సోకినట్టయితే వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువులకు కూడా కరోనా వస్తుందన్నట్టుగా నెదర్లాండ్స్ తో పాటుగా కెనడాలో కూడా తాజా పరిశోధనలు అయితే వెల్లడిస్తున్నాయి. నెదర్లాండ్స్ కు సంబంధించి పర్టికులర్ గా ఉట్రిచ్ యూనివర్సిటీ 196 ఇళ్ల నుంచి 310 పెట్స్ స్వాబ్స్ ని స్వీకరించింది. పీసీఆర్ టెస్ట్ చేస్తే అందులో 6 పిల్లులకి అలాగే 7 కుక్కలకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా, ఇతర 54 పెట్స్ లో యాంటీబాడీస్ డెవలప్ అయినట్టుగా కూడా ఐడెంటిఫై చేసింది. ఒకవేళ ఓనర్స్ లో కనుక కరోనా పాజిటివ్ వచ్చినట్టయితే ఎలా అయితే ఫిజికల్ డిస్టెన్సింగ్ ని ఇతర కుటుంబ సభ్యులతో పాటిస్తారో అలాగే పెట్స్ తో కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని పరిశోధకులు అయితే వెల్లడిస్తున్నారు. పెట్స్ నుంచి మనకి రాకపోయినప్పటికీ కూడా పెట్స్ వైరస్ రిజర్వాయర్స్ లాగా ఉంటారు కాబట్టి వాటిని మనం దూరం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అని పరిశోధకులు చెప్తున్నారు. ఉట్రిచ్ యూనివర్సిటీ 200 రోజుల పాటు ఈ పరిశోధనలు అయితే చేసుకుంది. కోలుకున్న తర్వాత యాంటీబాడీస్ ని పెట్స్ డెవలప్ చేసుకున్నట్టుగా ఇక్కడ ఐడెంటిఫై చేశారు. దీంతో పాటుగా ఒంటారియా యూనివర్సిటీ ఆఫ్ గ్వెల్స్ కూడా, కెనడాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ కూడా చేసింది, ఓనర్స్ తో పాటుగా తమ బెడ్స్ మీద, తమ పడుకున్నటువంటి బెడ్ మీద పెట్స్ ని పడుకునేటువంటి ఓనర్స్ కి ఎవరికైతే పాజిటివ్ ఉంటుందో అలా బెడ్ మీద పెట్స్ పడుకున్న వాటికి కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది అంటూ కెనడాలో ఉన్నటువంటి ఒంటారియో యూనివర్సిటీ ఆఫ్ గ్వెల్స్ కూడా ఐడెంటిఫై చేసింది. 77 ఇళ్లలో ఇది పరిశోధన చేస్తే అందులో 67% పిల్లులకి అలాగే 43% కుక్కలకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ఐడెంటిఫై చేసింది. ప్రధానంగా పెట్స్ లో కనిపించేటువంటి లక్షణం ఆకలి లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం అనేదిగా ఐడెంటిఫై చేశారు. అయితే పెట్స్ కి కనుక కరోనా పాజిటివ్ వచ్చినట్టయితే పెట్స్ నుంచి ఇతర జంతువులకి రావట్లేదు అని, దీంతో పాటుగా మనుషులకు కూడా సోకదు అనేది మాత్రం ఇప్పటిదాకా అయితే ఐడెంటిఫై చేశారు. ఇలా కరోనా పాజిటివ్ అనేది పెట్స్ కి రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా రష్యాలో వ్యాక్సిన్స్ అయితే ఇవ్వడం అయితే ప్రారంభించేశారు. అయితే మొత్తానికైతే ఇప్పటిదాకా మనం చూసాము జూ పార్కుల్లో ఉన్నటువంటి టైగర్స్ తో పాటుగా లయన్స్ కి కరోనా పాజిటివ్ సోకినట్టుగా మనం ఐడెంటిఫై చేశాము. దాంతో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజా పరిశోధనలో నెదర్లాండ్స్ తో పాటుగా కెనడాలో జరిగినటువంటి పరిశోధనలో మనుషుల ద్వారా పెట్స్ కి కూడా కరోనా పాజిటివ్ వస్తుందన్నట్టుగా ఐడెంటిఫై చేశారు.